నేడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంలో విచారణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు నేడు భారత్ జోడో యాత్రకు విరామం పలు ప్రజా సంఘాల నేతలతో రాహుల్ భేటీ కాసేపట్లో అమరావతి రాజధానిపై సుప్రీంలో విచారణ కేఎం జోసెఫ్ ఋషికేష్ రాయ్ ధర్మాసనం ఎదుట వాదనలు నేడు ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన జగ్గయ్యపేటలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన దుండగులు కాసేపట్లో తూర్పు గోదావరి జిల్లాకు జగన్ గోకవరం మండలంలో ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన సత్యసాయి జిల్లా పెనుగొండలో సీబీఐ సోదాలు టీడీపీ మహిళా నేత ఇంట్లో తనిఖీలు హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కార్మికుల ఆందోళన రామ్కే సంస్థకు చెత్త సేకరణ కాంట్రాక్ట్ ఇవ్వడంపై అభ్యంతరం చిరు వ్యాపారులపై ప్రతాపం మహబూబాబాద్లో ట్రాఫిక్ ఎస్ఐ గాలిబ్ ఓవర్ యాక్షన్ పాలకుర్తిలో జనావాసాల మధ్య క్వారీ పేళ్లుల్లో భీతిల్లిపోతున్న పాదచారులు కూలీలు కుమ్రం భీం జిల్లాలో పులుల సంచారం పెద్ద సిద్ధాపూర్లో పశువులపై దాడి పల్నాడు జిల్లా మాచవరంలో విద్యార్థి అరెస్ట్ తురకపాలెం సర్పంచ్పై దాడి చేశారని పోలీసుల ఓవర్ యాక్షన్ దర్శరావుపేట కోర్టు ఆవరణలో మృతదేహం కలకలం సివిల్ కేసు వాయిదాకొచ్చి చనిపోయిన సుభాని నిర్మల్ జిల్లా కడతాల్ దగ్గర ప్రమాదం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సర్వదర్శనానికి 20 గంటల సమయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి భవానీ మండల దీక్షలు ప్రారంభం తమిళనాడులో భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మధ్యప్రదేశ్లో బస్సు టవేరా ఢీ ప్రమాదంలో 11 మంది మృతి బెంగాల్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు ఆర్మీ భూముల కేసులో తనిఖీలు స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్ నిఫ్టీ